నమస్తే మిత్రులారా సాధారణంగా ప్రతి సంవత్సరము ఈరోజు అనగా మకర సంక్రాంతి రోజు మా గురుదేవులైన రమణ గురుస్వామి ఆధ్వర్యంలో శబరియాత్రలో ఉండేవాళ్ళం రెండు సంవత్సరాల ముందు వరకు ప్రతి సంవత్సరము పదవ తారీఖు జనవరి రోజున బయలుదేరి పన్నెండు సాయంత్రానికి ఎరుమేలి చేరుకొని అక్కడి కార్యక్రమాలను ముగించుకొని అడవి మార్గము గుండా దాన్ని పెద్ద పాదము అంటారు పెద్ద పాదము గుండా ప్రయాణం చేసి పన్నెండు రాత్రి ఒక అనువైన చోట విశ్రమించి పదమూడు ఉదయము అలుధా నదిని చేరుకుని స్నానం చేసి మధ్యాహ్నం వరకు ముక్కిడి అనే ఒక ప్లేస్కు చేరుకునే వాళ్ళము అడవిలోనే అక్కడికి చేరుకునేసరికి మా గురుస్వామి మా అందరి కోసము భోజనం ఏర్పాటు చేయించేవాళ్ళు మళ్ళీ భోంచేసి చేసి ఒక గంట సేపు విశ్రమించి మళ్ళీ గురుస్వామి అనుమతితో మళ్ళీ యాత్రను సాగించేవాళ్ళం అర్ధరాత్రి వరకు ఆ కొండ పైన ఎంత వీలైతే అంత దూరం ప్రయాణం చేసి రాత్రి మళ్ళీ ఒక మూడు గంటలు నాలుగు గంటలు విశ్రాంతి తీసుకొని పద్నాలుగు ఉదయం అంటే ఈరోజు తొమ్మిది పది ఒక్కొక్కరు వారి వారి శక్తి ఉన్నటువంటి ఉత్సాహాన్ని బట్టి పంబా తీరంలో ఉండే ఒక ప్రిర్యాన వట్టము అనే ప్లేస్కు చేరుకునే వాళ్ళం అక్కడ మా గురుస్వామి కోసము ఒక వీరి అంటే తాత్కాలికంగా ఏర్పాటు చేయబడ్డటువంటి షెడ్స్ అందులో మేమంతా మా బ్యాచ్ వాళ్ళమంతా వాళ్ళం ఈరోజు చాలా ఘనంగా ఫిర్యానవట్టులో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళు మా గురుదేవులు అలాగే మా ఎస్ఆర్ఏ బిఎస్ అంటే శ్రీ రమణ అయ్యప్ప భక్త సమాజము మధ్యాహ్నానికల్లా భోజనాలు అయిపోయిన తర్వాత రెండింటి నుండే కొంత యువకులంతా కాస్త ముందుగా ఈ పంబ యువతలకి ఉన్నటువంటి ఈ షెడ్లు ఇట్లా మా లాకి ఇంకా చాలామంది అక్కడ ఆ షెడ్లలో ఉన్నటువంటి బ్యాచ్లు ఈ పంబా రివర్ని దాటి అవతలి వడ్డుకు కొంత చదునుగా ఉండే ప్లేస్లో గడ్డి చిన్న చిన్న చెట్లు పెరిగినటువంటి వాటిని చదును చేసుకొని వాటి మీద కొన్ని రకాలుగా కవర్స్ని వేసుకొని కర్రలతో ఎవరి బ్యాచ్కి వాళ్ళు కొంత స్థలాన్ని ఆక్రమించుకునేవాళ్ళు ఆ తర్వాత మొత్తం బ్యాచ్ సభ్యులమంతా అక్కడికి వెళ్ళి చేరి కూర్చునే వాళ్ళం బాగా ఎండ కురుస్తుండేది ప్రక్కనే నది పంప రివర్ ప్రవహిస్తూ ఉండేది మిట్ట మధ్యాహ్నం చాలా వేడిగా ఇక్కడిప్పుడు మనకు మామూలుగా అనిపిస్తుంది కానీ అక్కడ కేరళలో ఈ టైంలో చాలా ఎండగా ఉంటుంది ఆ ఎండలో కూర్చొని అలా ఒక రెండింటి నుంచి నాలుగు నాలుగున్నర వరకు గడిపేసరికి కొద్ది కొద్దిగా ఎండ తగ్గుముఖం పడుతున్న సమయంలో మా గురుస్వామి వచ్చేసి చక్కటి నామ సంకీర్తన స్వామి భజన నిర్వహించేవాళ్ళు అప్పుడు కేవలం ఆ బ్యాచే కాకుండా అక్కడ చేరిన అందరు భక్తులు ఆ భజనలో పాల్గొనేవాళ్ళు ఆరున్నర ఏడు సమయంలో జ్యోతి దర్శనం ఆ జ్యోతి దర్శనం అయినప్పుడు ఆ కొండల్లో మారుమోగేటటువంటి ధ్వనులే వేరు స్వామియే శరణమయ్యప్ప అని శరణుఘోష ఆ తర్వాత మిన్ను నంటేటటువంటి తారాజుబ్బలు క్రాకర్స్ని కాల్చడము ఆ తర్వాత గురుస్వామికి ఆశీస్సుల కొరకు పాదాభివందనము అక్కడ నుండి మళ్ళీ తిరిగి నదిని దాటి ఉండేటటువంటి షెడ్కి రావడానికి కనీసం గంటన్నర పట్టేది అంత భక్తజనం అక్కడ ప్రోగయ్యేవాళ్ళు ఇలా ఇట్లాంటి జంక్షన్స్ ఇట్లాంటి విడిది పాయింట్లు చాలా చాలా ఉండేవి ఆ తర్వాత మళ్ళీ ఒక ఉత్సవము ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు వాళ్ళు అందంగా తయారు చేసేటటువంటి పంబావిలకు అంటే స్వామికి సంబంధించినటువంటి ఒక బొమ్మ అంటే ఫిగర్ తీసుకొని అందంగా గుడిలాగా కట్టి క్రోబొత్తులను వెలిగిస్తూ బెలూన్లను కట్టి ఆ నది వరకు ఊరేగింపుగా తీసుకెళ్ళి నదిలో వదిలేటటువంటి దృశ్యం చాలా ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క రీతిలో అందంగా తయారు చేసినటువంటి విలక్కును పంభాలో వదిలేటటువంటి వాళ్ళు దాని తర్వాత కొంచెం టిఫిన్ చేసి విశ్రమించి అర్ధరాత్రి నుండే ఒక్కొక్క బ్యాచ్లు మా గురుస్వామి ఏం చేసేవాళ్ళు తన వచ్చినటువంటి అరవై మంది ఎనభై మంది వంద మందిలో నుండి పది మందితో పన్నెండు మందితో మళ్ళీ చిన్న చిన్న గ్రూపులు చేసేవాళ్ళు అలా ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు రాత్రి పన్నెండింటి నుండి ఒకటింటి నుండే బయలుదేరి ఇంకా మళ్ళీ స్వామి సన్నిధానానికి శబరిమలకి వెళ్ళేటటువంటి వాళ్ళు మేము అలా రాత్రి ఒంటి గంటకే రెడీ అయిపోయి మా బ్యా ఇచ్చినటువంటి బ్యాచ్తో కలిసి పంబా జంక్షన్ వరకు వచ్చి కన్నీమూల గణపతిని దర్శించుకొని అక్కడి నుండి శబరిమలకి యాత్ర ఆ కొండను ఎక్కుతూ ఉంటే నీలిమల కొండ ఆ పాచిమేటి ఎక్కుతూ ఉంటే అంత చలిలో రాత్రి పూట కూడా చెమటలు వచ్చేవి ఆ చె అలా అలా సన్నిధానాన్ని చేరుకునే సమయానికి నెమ్మది నెమ్మదిగా ఇక తెల్లవారుతున్నటువంటి ఛాయలు సుప్రభాతం వినిపించేది ఆ సుప్రభాతం అక్కడ సన్నిధానం నుండి పంబా వరకు మొత్తం మైకుల ద్వారా వినిపిస్తూ ఉంటుంది అలా సుప్రభాతం వినిపిస్తూ ఉన్న వేళ ఆ ప్రభాత వేళ చల్లటి గాలులు మనల్ని తాకుతున్న వేళ ఇరుముడి కట్టుకొని ఆ ఉదయం సన్నిధానం చేరుతూ ఉంటే అప్పటి వరకు కొండ ఎక్కినటువంటి అలసట అంతా తీరిపోయి సన్నిధానం కనిపిస్తుండేది కోలాహలం వినిపిస్తూ ఉండేది హోమగుండం నుంచి ఆ పొగలు కనిపిస్తూ ఉండేవి అలా సన్నిధానము చేరి అక్కడ ఆ సమయాన్ని బట్టి మనకిచ్చిన వచ్చేటటువంటి అవకాశాన్ని బట్టి పద్దెనిమిది మెట్లకి దర్శనం చేసుకుని గురుస్వామి చెప్పినటువంటి ప్లేస్లో వెయిట్ చేసేవాళ్ళం పదకొండు పన్నెండింటి వరకు అందరం కలుసుకోవడము ఆ నిప్పడము మిగతా కార్యక్రమాలు మాలికాపురత్తమ దగ్గరికి వెళ్ళడాలు హోమగుండం దగ్గరికి వెళ్ళడాలు ఇలా అయిపోయిన తర్వాత సాయంకాలం మళ్ళీ తిరువాభరణ దర్శనము అలంకార దర్శనాలు ఇవి చూసుకునే వాళ్ళం ఆ తర్వాత తిరుగు ప్రయాణం గత రెండు సంవత్సరాల నుండి నేరుగా సన్నిధానం వెళ్ళే విధంగా మా గురుస్వామి మా యాత్రను డిజైన్ చేస్తున్నారు నేరుగా పదమూడు నాటికే మేము సన్నిధానం చేరిపోయి సన్నిధానంలోనే ఉండి స్వామి దర్శనాన్ని ముందుగానే కంప్లీట్ చేసుకొని ఈరోజు మధ్యాహ్నం నుండే మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మా బ్యాచ్ అంతా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సురక్షితమైనటువంటి ప్రాంతంలో అందరము గుమికూడి అక్కడ నుండి సాయంకాలం జ్యోతిం చూసేవాళ్ళం ఇలా ఒక అసలు మకర సంక్రాంతి అంతా ఎలా జరుపుకుంటున్నాము అనే విషయాన్ని మరిచిపోయాం చాలా సంవత్సరాల నుండి ఎందుకంటే మకర సంక్రాంతికి ఎప్పుడు మేము శబరిమల యాత్రలోనే మా గురుస్వామితోనే గడిపేవాళ్ళం అదే ఒక కుటుంబంలాగా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతితో గడిచిపోయేది కానీ ఈసారి ఉన్నటువంటి ఒక ప్రత్యేక కారణాల రీత్యా మేము శబరిమలకి వెళ్ళలేకపోయి ఎప్పటిలానే దీక్షను చేసి ఎప్పటిలానే ప్రతి సంవత్సరం పది జనవరి నాడు బయలుదేరే రోజే ఈసారి కూడా ఇరుముడి కట్టుకొని హైదరాబాదులోని కర్మన్ అయ్యప్ప స్వామి హరిహర క్షేత్రంలో అభిషేకము మిగతా కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని ఇప్పుడు మేము జ్యోతిని చూడడం కోసం అటు టీవీలో అలాగే మా గురుస్వామి ఆశస్సుల కోసం ఎదురుచూస్తూ ఉన్నాం ఇక నుంచి అన్ని మంచి రోజులు వచ్చేసి ఇప్పుడున్న ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఏదైతే ప్రపంచంలో ఉన్న విపత్తులు అన్నీ తొలగిపోయి సాధారణ జనజీవనం వచ్చేసి మళ్ళీ అందరం ఉత్సాహంగా గడిపే రోజులు వచ్చేసి రాబోయే సంవత్సరాలు అయ్యప్ప భక్తులంతా సంతోషంగా మాలలు ధరించి ఇరుముడులు ధరించి శబరిమల యాత్రలు చేసి స్వామి దర్శనాన్ని అలాగే జ్యోతి దర్శనాన్ని కలిగించుకునే భాగ్యం వస్తుంది అని ఆశిస్తూ మాకు మా గురుస్వామి ఆశీర్వాదము అలాగే అయ్యప్ప ఆశీస్సులు ప్రతి సంవత్సరం మాల ధరించి మా గురుస్వామితో కలిసి స్వామి సన్నిధానం చేరుకొని అభిషేక దర్శనం అలంకార దర్శనం జ్యోతి దర్శనం చూసే భాగ్యం కలుగుతుందని ఆశిస్తూ ఆ భగవంతునికి వెయ్యి వేయి సార్లు శరణాలు చెప్తూ స్వామియే శరణమయ్యప్ప జ్యోతిస్వరూపమే శరణమయ్యప్ప సద్గురునాథనే శరణమయ్యప్ప